రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేకెత్తించిన మదనపల్లి చిన్నారి హత్య కేసులో నేడు తుది తీర్పు వెలువడనుంది. 6 ఏళ్ల పాప హత్య కేసును సవాల్గా తీసుకున్న చిత్తూరు పోలీసులు 100 రోజుల్లో విచారణ పూర్తి చేశారు. ఈ కేసులో మొత్తం 41 మంది సాక్షులను విచారించారు. గతేడాది నవంబర్లో తల్లిదండ్రులతో కలిసి చేనేత నగర్ వద్ద ఫంక్షన్కు వచ్చిన చిన్నారిని అతి దారుణంగా అత్యాచారం చేసి చంపేశాడు లారీ క్లీనర్ రఫీ. అదే నెలలో నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు పోక్సో హత్య కేసులు నమోదు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన మదనపల్లి చిన్నారి హత్య కేసులో నేడు తుది తీర్పు వెలువడనుంది. 6 ఏళ్ల పాప హత్య కేసును సవాల్గా తీసుకున్న చిత్తూరు పోలీసులు 100 రోజుల్లోని విచారణ పూర్తి చేశారు. ఈ కేసులో మొత్తం 41 మంది సాక్షులను విచారించినట్లుగా తెలుస్తోంది. గతేడాది నవంబర్లో తల్లిదండ్రులతో కలిసి చేనేత నగర్ వద్ద ఫంక్షన్కు వచ్చిన చిన్నారిని అతి దారుణంగా అత్యాచారం చేసి చంపేశాడు లారీ క్లీనర్ రఫీ. అదే నెలలో నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు పోక్సో హత్య కేసులు నమోదు చేశారు. ఈరోజు తుది తీర్పు వెలువడింది. పూర్తి వివరాలు మా ప్రతినిధి కార్తీక్ అందిస్తారు. కార్తీక్, అంటే ఎలాంటి ఎవిడెన్స్ సంపాదించారు, అలాగే ఈరోజు తీర్పుకు సంబంధించి పాప పేరెంట్స్ ఎట్లా ఏం ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు? ఖచ్చితంగా చక్రి, ఏదైతే గత ఏడాది రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేకెత్తించినటువంటి మదనపల్లిలో 6 ఏళ్ల బాలిక చిన్నారి హత్య కేసును పోలీసులు చాలా సవాల్ గా తీసుకున్నారు. దానికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ ను ఒక 17 రోజుల లోపలే పూర్తి స్థాయిలో విచారణ చేపట్టి చార్జిషీట్ కూడా మహమ్మద్ రఫీ అనే లారీ క్లీనర్ మీద వేయడం కూడా జరిగింది. దాని తర్వాత విచారణ చేపట్టి ఈ రోజున తుది తీర్పు వచ్చే అవకాశాలు అయితే చాలా స్పష్టంగా ఉన్నట్టుగా గుర్తుంది. అందుకు సంబంధించి చాలా కీలకమైనటువంటి ఆధారాలని పోలీసులు కూడా సేకరించారు. ముఖ్యంగా మహమ్మద్ రఫీ భార్యతో పాటు ఏదైతే ఆ రోజు పెళ్లి జరిగిన వెంటనే ఆ బాలికను తీసుకువెళ్లి అత్యంత దారుణంగా బాత్రూమ్ ని అత్యాచారం చేసి వెనక ఉన్నటువంటి కళ్యాణంలో వెనక భాగంలో ఇసిరివేయడం కూడా జరిగింది. దీని కారణంగా బాలిక తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందడం కూడా జరిగింది. దీనిపై మాత్రం అప్పుడు ఎత్తున మహిళా సంఘాలతో పాటు తల్లిదండ్రులందరూ కూడా ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. దీంతో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా రైట్. కార్తీక్, సిగ్నల్ ప్రాబ్లం ఉన్నట్టుంది. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.